చిన్నారులు మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు చట్టాలను కఠినతరం చేయాలని భీమిలి డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంటా నౌకరాజు డిమాండ్ చేశారు. భీమిలి గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల 9 నెలల చిన్నారిపై పశువుల ప్రవర్తించిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని అన్నారు. అనంతరం తెదేపాను విడిచిపెట్టి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు విషయాన్ని ప్రస్తావిస్తూ, టీడీపీకి ఇలాంటివి కొత్త ఏమీ కాదని, తెదేపా క్రమశిక్షణ కేడర్ కలిగి ఉందని, ఏ పార్టీలోనైనా తెలుగుదేశం ప్రోడక్ట్ ఉంటుందని అన్నారు. ఈ దాడులు చేస్తున్నారు, అమానుషుల దాడులు, దాని మీద కఠిన చర్యలు తీసుకొని కంపల్సరీ అలాంటి వాళ్ళని వెంటనే ఉరి తీసే విధంగా చట్టాలు రావాలని, ఎప్పటికప్పుడు ఎందుకంటే ఈ నిర్భయ చట్టంలో కూడా తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఏదైతే మనకి ఇతర కంట్రీలో ఉన్నాయో తప్పు చేసినాడికి శిక్షించే విధంగా వెంటనే వాడికి మరణశిక్ష విధించే విధంగా చట్టాలు రూపకల్పన చేయాలన్నది మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ పిల్లకు కూడా ఆ దేవుడు మంచిగా తీసుకొని దేవుడి సన్నిధిలో ఉండాలనేది, ఆ పిల్ల తండ్రి కూడా ఆ షాపు నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. మనకెవరైతే ఆపరేషన్ ఆకర్షణతో దాంట్లో భాగంగా మనకి ఈరోజు రామ్మాధవ్ కానివ్వండి, జీవీఎల్ కానివ్వండి, ఒక 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ మీద కుట్రలు చేసి ఈవీఎంలతో గెలిచినటువంటి దేశ రాజకీయాలు తయారు చేసినటువంటి ఈ నాయకులందరూ కూడా ఆపరేషన్ అనేసి చెప్పి ఐటీ దాడులు చేస్తూ సిబిఐ దాడులు చేస్తూ భయాభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో తప్పక మూల్యం చెల్లిస్తారు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా మనం గాంధీలు చూసాం, ఆ గాంధీలు కూడా 2 సంవత్సరాలు పరిపాలన చేశారు మనకి, అలాగే సింగిల్ పరిపాలన చేశారు, మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు కూడా పరిపాలన చేశారు, ఇంత దారుణంగా కూడా ఎక్కడా లేదు. ఈరోజు చూసినట్టయితే ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు భయపెడుతూ వారికి ఎక్కడైతే వ్యాపారాలు ఉన్నా వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ వారిని పార్టీలో చేర్చుకునే విధంగా ఈరోజు ఏదైతే బీజేపీ ప్రయత్నిస్తుందో, మొన్న మనం ఎలక్షన్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో చూసినట్టయితే వాళ్ళకి 0.83% తెచ్చుకున్నటువంటి బీజేపీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బలపడాలనే సంకల్పం అనేది చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మీరు ప్రతిపక్ష వాదిస్తారని, అలాగే విభజన చట్టం వల్ల హామీలన్నీ కూడా మోసం చేసినటువంటి మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బలపడడం అనేది మీకు కళ. ఎందుకంటే నాయకులు మీరు తీసుకెళ్ళొచ్చేమో కానీ కార్యకర్తలు మీరు ముట్టుకోలేరు. ఎందుకంటే కార్యకర్తలు ఒక నీతి నిజాయితీతో గత 10 సంవత్సరాల్లో కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా కార్యకర్తల నిబద్ధతతో వారికి ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టి పార్టీ కోసం ఎంతోమంది ఈరోజు అనాథలు అయిపోయినటువంటి కార్యకర్తలు ఉన్నారు. మా నాయకుడికి కూడా ఇప్పుడు చెప్తున్నా, ఈ ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో ఆ మోసం చేసే నాయకులందరినీ కూడా ఎప్పటికప్పుడు పక్కన పెట్టి మనకి ఏదైతే చెట్టుకు రెమ్మలు 1983లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి బడుగు బలగైన వర్గాలకి అనేవంటి వారికి పెద్దపేట వేస్తూ కార్యకర్తలకి ఒక మహావృక్షంలా తయారు చేసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ప్రత్యేకంగా మేము నివాళులర్పిస్తూ రామారావు గారి ఆశయాల మేరకు 1983 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొని అనేక సార్లు ఈ నాయకులందరూ కూడా కప్పదాటలు దాటేటప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనివ్వండి, మహిళా కార్యకర్తలు అయినవనండి, బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలు కూడా పార్టీకి అండగా ఉంటూ ఎప్పటికప్పుడు సంక్షోభాల నుంచి ఎదుర్కొని పార్టీ అధికారంలోకి వచ్చే సత్తా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ప్రొడక్ట్ కంపెనీలాగా కార్యకర్తలు తయారు చేసుకొని ఎక్కడ ఎప్పటికప్పుడు సంక్షోభాలు ఎదుర్కొని, మనం చూసినట్టయితే మొదటగా ఉన్నటువంటి సంక్షోభం ఏంటంటే నాదెండ్ల భాస్కర్ గారు. ఆ రోజు 88-89లో నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడిసేటప్పుడు సుమారుగా 60 మంది ఎమ్మెల్యేలు అతను కొమ్ము కాసేటప్పుడు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ
ప్రజల్లో చైతన్యపరిచి మళ్ళీ 94లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే పార్లమెంట్లో కూడా 91-92లో కూడా ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎంపీలు కొనుగోలు చేసేటప్పుడు మందా జగన్నాథం అలాగే ఆదిశేషుల నాయుడు కూడా ఆ రోజు అమ్ముడిపోయిన పరిస్థితి. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత కూడా మహామహా నేతలంతా కూడా పార్టీని వదిలివెళ్ళేటప్పటికి కూడా 2004 నుంచి 2014 కూడా పార్టీ భుజస్కంధాలపై మోసినటువంటి కార్యకర్తలు, ఎప్పుడు ఏ నాయకుడు వెళ్ళిపోయినా సరే పార్టీకి ఏదైతే ఒక మర్రి చెట్టు ఉందో మర్రి చెట్టు రెమ్మలకి ఉన్నటువంటి కొన్ని కొమ్మలు వెళ్ళిపోయినప్పటికి కూడా ఏదైతే రెమ్మ చిగురిస్తుందో చిగురించే రెమ్మల కార్యకర్తలందరూ కూడా పార్టీని భుజస్కంధాలపై మోస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.